మనం చూసాం మొన్న ఒక రెండు రోజులు ఒక షార్ట్ ఫిల్మ్ నడిపారు ఎపిసోడ్. పవన్ కళ్యాణ్ గారిని అంతర్ముందించడానికి కుట్ర జరుగుతుందంట. ఆయన ఇంటి ముందు రెక్కీ నిర్వహించారట. ఎవరు నిర్వహించారు రెక్కీ? గుజరాత్ వాళ్ళకి 250 కోట్ల రూపాయలు ఇచ్చి రెక్కీ నిర్వహించారట. ఆయనకి ప్రత్యేకమైన బలగాలు కావాలట. ఆయన ఏదో చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, భౌతికంగానే వారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ ఎల్లో మీడియా, అదేవిధంగా వారికి సంబంధించిన టీవీలు రోజు డిస్కషన్లు పెట్టి 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 3 రోజులు కొట్టారు. 4 రోజులు ఏమైంది? తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. అది రిక్కీ కాదురా బాబు, ఆ పబ్బులో తాగి ఆ ముందు డ్యాన్సులు వేస్తే దాన్ని రిక్కీగా నిర్వహించి ఏదో గుజరాత్ కారు నెంబర్ ఉంటే గుజరాత్ వాళ్ళకి 250 కోట్లు ఇచ్చారు. అసలు 250 కోట్లు గుజరాత్ వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? దీనిలో సగం పవన్ కళ్యాణ్కి ఇస్తే చాలు, తోక ఆడించుకుంటూ ఇంటి చుట్టూ తిరుగుతాడు. ప్యాకేజ్ ఇస్తే దానికి మనం 250 కోట్లు ఇచ్చి ఆయన అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అంట, వైసీపీ ప్రభుత్వానికి సంబంధం అంట. దీని అంతా హైప్ చేసి ఏదో గందరగోళం చేసి ఆవేశపూరితంగా మా పవన్ కళ్యాణ్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం ధర్మమేనా ఇది? ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో విప్పటం గ్రామం నిజంగా మనవి చేస్తున్నా. నాకు చాలా కాలం నుంచి తెలుసు చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. పార్టీలు ఉంటే ఉండొచ్చు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, అందరూ సహజీవనం చేస్తున్నటువంటి ఈ ప్రదేశం. అక్కడికి వెళ్ళి నువ్వు చిచ్చు పెట్టేసి, రెగ్గొట్టేసి, కులాలను రెచ్చగొట్టేసి, ఒకళ్ళొకరు కొట్టుకోమని చెప్పేసి ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా? ఒక అభివృద్ధి క్రమంలో అక్రమణం తొలగిస్తేనో, అక్రమణం తీసేస్తేనో ప్రభుత్వానికి చేయాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడే ఒక అజ్ఞాని పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది అంతా కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఈ పక్కన, చంద్రబాబు నాయుడు ఆ పక్కన, ఆయన మీద నేను ఎవడో రాయేశాడంట, అదో పెద్ద హత్యా ప్రయత్నం. చంద్రబాబు నాయుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఏమో రెక్కీ చేశారు, అన్ని ఫాల్స్. ఈ ఫాల్స్ మాటలు తీసుకొచ్చి ప్రజల్లో వ్యాప్తి చేసి పడిపోతున్నటువంటి వారి గ్రాఫ్ని పెంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని నమ్ముతారని దయచేసి వారు అనుకోవద్దని మనం చేస్తున్న ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ నిజమేనేమో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి కూల్చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటని, ఆ ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దని. ఇది జనవరి మాసం నుంచి జరుగుతున్నటువంటి ప్రొసీజర్లో భాగంగానే ఇది జరిగింది చేసి గమనించాలి. కక్షలు సాధించి మేము చేసుకునేది ఏం నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ తెలుగుదేశం వాడికి రక్షిస్తున్నాడు మేము, ఇవాళ జనసేన వాళ్ళ కాపునేస్తం ఇస్తున్నాం కొంతమందికి, తెలుగుదేశానికి చెందినటువంటి వృద్ధుడికి పచ్చి తెలుగుదేశం ఓటు వేసే వాళ్ళకి కూడా నేను వెళ్ళి వాళ్ళని అడుగుతా ఉన్నా, అయ్యా మీకు అదేం నిందా ఇదేందండి అని అంటున్నారు వాళ్ళు. అతీతంగా ప్రభుత్వం చేస్తుంటే రోడ్డుకు అడ్డం వస్తే 2 గోడలు పడగొడితేనో, 53 ఇళ్లకు సంబంధించిన గోడలు పడగొడితేనో ఇది కక్ష సాధింపు చర్యని, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి. రాజకీయాలకు పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు, ఆ మనస్తత్వం కాదు, ఒక ఉన్మాద రాజకీయాలు చేసేటటువంటి మనిషి. అతను చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. చంద్రబాబు పక్షాన ఉండి వర్గాలు చేసి వాళ్లతో కొట్లాటలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీన్ని నమ్మవద్దని, ఇది ప్రమాదకరమైన ధోరణని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కుట్రయం జరిగింది, జరగదు కదా. తెలంగాణ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయితే ఇది మానిపులేట్ చేశాం అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళి వచ్చాడు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఏమి, పవన్ కళ్యాణ్ గారి మీద శత్రుత్వం ఏమి కేసీఆర్ గారికి, ఆ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ బాగుందని అనుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదన్నా మ్యానిపులేట్ చేసిందేమో అని ఆరోపణ చేయవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో వాడి ఇల్లున్న హైదరాబాద్లో కుట్ర జరగలేదు, రెక్కీ జరగలేదు, ఎవరైతే పాల్పోతూ డ్యాన్స్ వేస్తే ఆ డ్యాన్సును చూసి రెక్కీగా చిత్రీకరించి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయం చెప్పిన తర్వాత కూడా ఎప్పుడో నాకు 250 కోట్లు ఇచ్చినట్టు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నేను దేనికి జడవను అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చిందని మనవి చేస్తున్నాను. ఆయన మీద రెక్కి, ఈయన మీద వాళ్ళు, అన్ని బోగస్. సింపతి పొందటానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి
ప్రీ ప్లాన్డ్ కుట్రలు తప్ప. చంద్రబాబు మీద రాయటం, పవన్ కళ్యాణ్ని రెక్కీ చేయటం, అద్భుతమైన కథనాలు కట్టుకథలు తప్ప మరొకటి కాదని తేట తెల్లం అవుతా ఉన్నాయి. కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. ఇరుపుడు పైన లేషన్ ఏమి వేస్తాడా అంటే అంటే నాకు అర్థం కాదు. అతనికి ఏదైనా తేడా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు, కానీ రోడ్డుకి అడ్డం గోడలు పడగొడితేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఇడుపులపాయ మీద హైవే వేస్తానని సంథింగ్ రాంగ్. ఏదో కొంత తేడా ఉంది మనిషిలో, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డైలాగులు చూస్తుంటే కొద్దిగా తేడా ఉన్న మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఇది మంచిది కాదు రాజకీయాల్లో. మొన్న మాట్లాడాడు ఏదో లాంగ్వేజ్, మీరు అందరూ చూశారు, బూతుల లాంగ్వేజ్ కూడా మాట్లాడాడు. కాళ్ళ కేసుకోవాల్సింది చేతులు పట్టుకున్నాడు, ముఖం దగ్గర పెట్టుకున్నాడు, చేశాడు. సో సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకతో ఒక పట్టుకుని గోదావరి ఎదకంటారా బాబు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సైకో ఫ్యాన్స్కి మనవి చేస్తున్నా, ఒక్క తోక పట్టుకొని గోదావరి ఎదకండి. నేను మనవి చేసేది ఒక్కటే, సరైన రాజకీయాలు చేయండి, సరైన రాజకీయాలు చేయండి, పోటీ చేయండి. 175 పోటీ చేయని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓటు చేయనివ్వను, కాటు వేయనివ్వను. ఏంది ఇది నాకు అర్థం కాల? 50 లక్షలు మీ అందరి సమక్షంలో, ఇంతమంది పత్రికా విలేకరుల సమక్షంలో నేను అడుగుతా. విప్పటం గ్రామంలో మరి చాలామంది వచ్చారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి వేలల్లో. ఆ వేల జనుల మధ్యన విప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అన్నావు? ఎందుకు ఇవ్వలేదు? ఏమిటి నీ పద్ధతి? ఏమిటి నీ వ్యవహారం? ఏమిటి విప్పటం గ్రామం? ఇందాక ఎక్కడో టీవీలో చూశాను నేను, విప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తామని చెప్పిన నువ్వు 50 లక్షలు ఇచ్చే మా విప్పటం గ్రామాల్లో ప్రవేశించు అన్నారు. దానికి సమాధానం లేదు. వచ్చాడు పిచ్చి కేకలు 4 వేశాడు, కారు మీద ఎక్కువచ్చాడు మైక్ పడుకుని వచ్చాడు, పిచ్చి కేకలు వేశాడు. ఈ సినిమా అనుకుంటున్నాడో, షూటింగ్ అనుకుంటున్నాడో, మరి ఏమన్నా సింగిల్ ఎపిసోడ్ అనుకుంటున్నాడో నాకు అర్థం కాల. వస్తాడు, యాక్షన్ చేస్తాడు, ప్యాకప్ అంటాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాడు, హైదరాబాద్ వెళ్తాడు, అక్కడ ఒరిజినల్ షూటింగ్లో పాల్గొంటాడు. ఇవన్నీ పిచ్చి చేస్తాడు. ఈ పిచ్చి చేస్తాను నమ్మి యువకులు ముఖ్యంగా మోసపోవద్దని, సైకో ఫ్యాన్స్గా తయారవద్దని, ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోమని. రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడో తెలియడు. ఇంతకు ముందు కూడా చూసాం, డక్కన్ క్రానికల్ ఆఫీసు ముందుకు వెళ్ళి తుపాకీ తీసి గందరగోళం చేసిన, అప్పటికి ఇప్పటికి ఏమీ తేలేదు. మధ్యలో కాస్త నటి మొన్న 17 తారీఖు నిజ స్వరూపం చూపించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, జనసేనను నమ్మి ఎవరైనా వెళితే వారు జీవితాంతం నష్టపోతారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అసలు వైసీపీలో గూండాలు ఎవరు ఉన్నారు తరిమి తరిమి కొట్టడానికి, భయపడటానికి? ఎవడు భయపడమన్నాడు నిన్ను? ఆ తాగుబోతు ఇద్దరు వస్తే ఆ ఇంటి ముందు వాళ్ళ నీడ చూసి భయపడినాడు, నువ్వేంటి కబుర్లు చెప్పేది? ఆ నీడ చూసి 100-250 కోట్లు రెక్కికిచ్చారని ప్రచారం చేసుకున్నావు. ఎవరో ఆ పబ్బులో ఇద్దరు తాగి, ఆ పబ్బు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరలో పబ్బు ఉందట నాకు తెలియదు, ఆ పబ్బులో తాగి ఎవరో ఆ ఇంటి ముందు డ్యాన్స్ వేస్తే ఆ నీడ చూసి భయపడిన నువ్వు ఇంకా మా గుండాలు గుండాలు అంటే ఏం, మా గుండాలు లేకుండా నీ దగ్గరే ఉన్నారు, ఉంటే గుండాలు ఎవరన్నా? మా దగ్గర గుండాలు ఉండాల్సిన అవసరం లేదు, అలాంటి పని మాకు లేదు. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిచ్చిమంటే నమ్ముతారు. ఒక్కడ మాత్రం నేను చెప్తున్నా, అబద్ధం చెప్పినా అతికేద్దట్టు ఉండాలంటాడు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పేది ఎవడు నమ్ముతాడు? నువ్వు ఇప్పటం వచ్చి అంత వీరఫోజు పెట్టినా కూడా వాస్తవం ఏం జరుగుతుందో ఇప్పటంలో కనుక్కుంటారు, తెలుసుకుంటారు. కక్షగట్టి ఇల్లు పిలిచారు, ఎంతమంది ఇల్లు పిలిచారు? ఒక ఇల్లు కూడా కోల్చలేదు. నేను ఛాలెంజ్ చేశాను ఇందాక, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈనాడుకు చెప్తున్నా, రామోజీరావుకు చెప్తున్నా, ఒక్క ఇల్లు కూడా కూతలేదు. ప్రహరీ గొళ్ళాటం వస్తే తొలగించారు. దీనికి విప్పటమే కూలిపోయినట్టుగా చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళి రెచ్చగొట్టలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం అని మనం చేస్తున్నాం.